యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు ధన్యవాదములు. నేడు బీకాం విద్యార్థిని విద్యార్థులకు బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నందు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ విస్తరణ మానాలు అనేటువంటి టాపిక్ లో ముఖ్యంగా ప్రామాణిక విచలనం ఎలా లెక్కిస్తారనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నాలుగు రకాలు. ఒకటి రేంజ్ వ్యాప్తి, రెండు క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశ విచలనము, మూడు మీన్ డీవియేషన్ మాధ్యమ విచలనము, నాలుగు స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం. ఈ నాలుగు రకాల్లో నాలుగవ దానికి ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందంటే, మొదటి రెండు అంటే వ్యాప్తి మరియు చతుర్థాంశ విచలనంలో ఉండేటువంటి లోపాలను అధిగమించడానికి ప్రామాణిక విచలనం వచ్చింది. ఏమిటి ఆ లోపాలంటే, రేంజ్ లో గాని క్వార్టైల్ డివిజన్ లో గాని కేవలం హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తారు. అత్యల్ప విలువలకి అత్యధిక విలువలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తారు. ఒకటి రెండు. ఇక మూడోది మీన్ డివిజన్ లో ఉండేటువంటి లోపం ఏంటంటే, మాధ్యమ విచలనంలో బీజీయ గుర్తులను వదిలేస్తారు. అంటే సింపుల్ గా ప్లస్ ఆర్ మైనస్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది మ్యాథమెటికల్ గా చాలా బ్యాడ్. అందుకని ఈ మూడింటిలో ఉండేటువంటి లోపాలను అధిగమించడానికి ప్రామాణిక విచలనము అనేటువంటిది ఉద్భవించింది. ఈ ప్రామాణిక విచలనంలో అత్యల్ప అత్యధిక విలువల్ని ప్రాముఖ్యత ఇవ్వదు, అలాగనే ప్లస్ ఆర్ మైనస్ విలువల్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మ్యాథమెటికల్ గా ఇది పర్ఫెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయబడింది. ఇప్పుడు ఒక లెక్క తీసుకొని ప్రామాణిక విచలనాన్ని ఎలా లెక్కిస్తారు అనేటువంటి విషయానికి వస్తే, లెక్కలో ఫైండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ సివి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఈ దిగువ ఇచ్చినటువంటి ఈ రెండు వరుసల్లోని సమాచారం, అంటే తరగతులు పౌనఃపున్యం ఇచ్చినటువంటి ఈ సమాచారం యొక్క సహాయంతో మనము ప్రామాణిక విచలనం, ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం, సివి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ప్రామాణిక విచలన గుణకం, ఈ రెండు కనుగొనమని లెక్కలో ఇవ్వడం జరిగింది. వీటిని ఎలా మనము క్యాల్కులేట్ చేస్తామనేది ఫస్ట్ లెక్కని రెండు వరుసల్లో చక్కగా రాసుకొని తర్వాత ఇక్కడి నుంచి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. మొదట ఇచ్చిన క్లాసెస్ ని ఎక్స్ అనుకోవాలి, పౌనఃపున్యాల్ని ఎఫ్ అనుకోవాలి. అయితే క్లాసెస్ ని ఎక్స్ అనుకునేటప్పుడు విద్యార్థికి కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమిటంటే ప్రతి తరగతికి రెండు అవధులు ఉంటాయి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, దిగువ అవధి ఎగువ అవధి. దిగువ అవధుల్ని ఎక్స్ అనుకోవాలనా ఎగువ అవధుల్ని ఎక్స్ అనుకోవాలా అనేటువంటి కన్ఫ్యూజన్ లో రెండింటిని ఎక్స్ అనుకోవడం జరగదు. కాబట్టి ఆ రెండింటికి మధ్యస్థంగా మధ్య బిందువులని ఎక్స్ అనుకోవాలి. మరి మధ్య బిందువులు కనుక్కోవడానికి ఇక్కడ ఫార్ములా ఏంటంటే, మిడ్ వాల్యూస్ అంటే మధ్య బిందువులు ఈజ్ ఈక్వల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, అంటే దిగువ అవధి ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి బై 2. ఇక్కడ దిగువ అవధి వచ్చేసి ఈ మొదటి తరగతిలో 20, ఎగువ అవధి వచ్చి 25. సో 20 ప్లస్ 25 బై 2, రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అంటే 45 బై 2 అంటే 22.5. ఇది మధ్య బిందువు, మొదటి తరగతి యొక్క మధ్య బిందువు 22.5. దీన్ని మనం ఎక్స్ గా పరిగణించడం జరుగుతుంది. ఇంకా ప్రతిదానికి సూత్ర ప్రకారం క్యాల్కులేట్ చేయవలసినటువంటి అవసరం లేకుండా సింపుల్ గా ప్రతి తరగతి యొక్క అంతరం 5 ఉంది. 25 కి 30 కి తరగతి అంతరం, క్లాస్ ఇంటర్వల్ 5, అలాగే 45 కి 50 కూడా క్లాస్ ఇంటర్వల్ 5 కాబట్టి ప్రతి తరగతికి అంతరం 5 ఉంది. కాబట్టి 5 5 యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వస్తుంది. అంటే మొదటిది 22.5, దానికి 5 కలిపితే 27.5, దానికి 5 కలిపితే 32.5, దానికి 5 కలిపితే 37.5, దానికి 5 కలిపితే 42.5, దానికి 5 కలిపితే 47.5. ఈ విధంగా మధ్య బిందువుల్ని మనము లెక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో మిడ్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ లెక్క రాసుకున్నాం, దీన్ని మనం ఎక్స్ అని పరిగణించాం. తర్వాత స్టెప్ డి ఎక్స్ కనుక్కోవాలి. అంటే స్టెప్ డి ఎక్స్ అంటే సోపాన విచలనాలు. సోపాన విచలనాలు అంటే ఏంటంటే, సోపాన విచలనాలు అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ బై సి ఫార్ములా. ఎక్స్ అనేది ఈ మధ్య బిందువులు ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్ విలువల్లో నీకు ఇష్టం వచ్చినటువంటి ఎక్స్ విలువని ఊహించిన సగటుగా తీసుకోవాలి. అది లీస్ట్ వాల్యూ అయితే అన్ని ప్లస్లు వస్తాయి,
హైయెస్ట్ వాల్యూ అయితే అన్ని మైనస్లు వస్తాయి, లేదా మధ్యలో తీసుకుంటే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు వస్తాయి. మీరు లెక్క చేసేదానికి సులువుగా ఉండాలంటే మొట్టమొదటి లీస్ట్ వాల్యూని మీరు అజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటుగా తీసుకోవాలి. అంటే దీన్ని ఏ అనే దానిగా మనం సింబల్ ఇస్తాం. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు. సో ఏ వచ్చేసి 22.5. ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ మధ్య బిందువులు. ఇప్పుడు సోపాన విచలనాల సూత్రం ఎక్స్ మైనస్ ఏ బై సి, కాబట్టి సి అంటే తరగతి అంతరం 5, ప్రతి తరగతికి ఉండేటువంటి క్లాస్ ఇంటర్వెల్ 5. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. మొట్టమొదటి దానికి ఎక్స్ మైనస్ ఏ బై సి, ఎక్స్ 22.5, ఏ దీన్ని తీసుకున్నాం కాబట్టి 22.5/5. సో 22.5 పోతే 0/5 అంటే 0. ఇంకా ప్రతిదానికి ఈ సూత్రం అప్లై చేయకుండా మొదటిది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 5 వేరియేషన్ తోటే మనం ఇవన్నీ ఫ్రేమ్ చేశాం కాబట్టి ఎక్స్ మైనస్ ఏ బై సి లో సింపుల్ గా మనం మొదటిది కనుక్కున్న విధంగానే రెండోది 22.5 - 22.5/5 వేసినప్పుడు 5/5 అంటే 1 వస్తుంది. రెండో దానికి 2, మూడో దానికి 2, 3, 4, 5. అంటే స్టడీ ఎక్స్ ఫార్ములా ప్రకారం ఎక్స్ మైనస్ ఏ బై సి ప్రకారము మొదటిది 0 వచ్చిన తర్వాత దాని కింద నుంచి 1, 2, 3, 4, 5 ఈ విధంగా స్టెప్ డిఎక్స్ ని కనుక్కోవాలి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్టెప్ డిఎక్స్ అంటే లెక్క రాసుకున్నాం, మిడ్ వాల్యూస్ కనుక్కున్నాం. మిడ్ వాల్యూస్ ని మనము ఎక్స్ అనుకోవడం జరిగింది. తర్వాత స్టెప్ డిఎక్స్ కనుక్కున్నాం. స్టెప్ డిఎక్స్ తర్వాత ఎఫ్డిఎక్స్. ఎఫ్డిఎక్స్ అనేది ఎలా వస్తుందంటే ఫ్రీక్వెన్సీస్ లో ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ స్టెప్ డిఎక్స్ కనుక్కొని ఉన్నావు అంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ ని డిఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఎఫ్డిఎక్స్ వస్తుంది. ఎఫ్ ఇంటూ డిఎక్స్ 9 × 0 = 0, 17 × 1 = 17, 40 × 2 = 40, 82 × 3 = 246, 80 × 4 = 320, 44 × 5 = 220. ఈ విధంగా ఎఫ్డిఎక్స్ కనుక్కోవాలి. ఫైనల్ గా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి. అంటే సోపాన విచలనాలని పౌనఃపున్యాల చేత పెంచగా వచ్చినటువంటి మొత్తానికి వర్గం చేయాలి ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే. అంటే ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఎఫ్డిఎక్స్ ఇంటూ డిఎక్స్, అంటే ఈ వరుస ఎఫ్డిఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే 0 × 0 = 0, 1 × 17 = 17, 2 × 20 = 160, 3 × 246 = 738, 4 × 320 = 1280, 5 × 220 = 1100. ఈ విధంగా మనము ఈ టేబుల్ ని ఫ్రేమ్ అప్ చేయాలి. అంటే ఎన్ని వరుసలు వచ్చింది, మొదటి 2 వరుసలు లెక్క, 3, 4, 5, 6 వరుసల్లో మన యొక్క టేబుల్ పూర్తవుతుంది. ఈ 6 వరుసల్లో 2 వరుసలు లేకపోతే 4 వరుసలే, వెరీ సింపుల్. తర్వాత నెక్స్ట్ మనం ఫార్ములాను అప్లై చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫార్ములాకి ముఖ్యంగా 3 అంశాలు. పౌనఃపున్యాలు మొత్తం కావాలి, టోటల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ని ఎన్ అంటాం, దాని యొక్క టోటల్ కూడితే 272. ఎఫ్డిఎక్స్ సిగ్మా ఎఫ్డిఎక్స్ వచ్చేసి ఎన్ని కూడితే 883. ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఎన్ని మొత్తం కూడితే 3295. ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫార్ములాను అప్లై చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ ఇది అబ్రివేషన్, ఇది సింబల్, ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ ఇంటూ హోల్ స్క్వేర్ స్క్వేర్ బయట ఇంటూ సి, తరగతి అంతరాన్ని స్క్వేర్ రూట్ బయట ఉంచాలి. ఈ విధంగా సూత్రం రాసి సూత్రాన్ని అప్లై చేసేదానికి ముందుగా మనకి టేబుల్లో లభించినటువంటి సమాచారం పౌనఃపున్యాల మొత్తం 272, సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ 3295, సిగ్మా ఎఫ్డిఎక్స్ 883, సి 5. ఇవన్నీ కూడా ప్రతిక్షేపించినట్లయితే సూత్రంలో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ 3295 ఎన్ 272 మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ 883 ఎన్ 272 హోల్ స్క్వేర్. సూత్రంలో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ తరగతి అంతరం బయట ఉంచాలని చెప్పాను కాబట్టి ఇంటూ 5, క్లాస్ ఇంటర్వల్ 5 కాబట్టి. ఇప్పుడు సాల్వ్ చేస్తాం. 3295 272 చేత భాగించినట్లయితే 12.11 వస్తుంది.
883 ని 272 చేత భాగించినట్లయితే 3.24 వస్తుంది. హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి హోల్ స్క్వేర్ వేసాం, ఇంటూ 5 వేసాం. నెక్స్ట్ స్టెప్ లో చూడండి, స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ 12.11 మైనస్ 3.24 హోల్ స్క్వేర్ అంటే 3.24 ఇంటూ 3.24 అంటే 10.49. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 12.11 లో నుంచి 10.49 తీసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1.62 స్క్వేర్ రూట్ బయట ఇంటూ 5 క్లాస్ ఇంటర్వల్. ఇప్పుడు ఈ యొక్క 1.62 కి స్క్వేర్ రూట్ ఎలా చూస్తామంటే, మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్ తీసుకొని అందులో కీబోర్డ్ లో స్క్వేర్ రూట్ బొమ్మ ముందు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అందులో ఉండేటువంటి విలువ 1.62 కొట్టి ఈజీగా కొట్టినట్లయితే 1.27 మనకు వస్తుంది. దాన్ని తరగతి అంతరం చేత మల్టిప్లై చేసినట్లయితే 6.36 వస్తుంది. ఇది ప్రామాణిక విచలనం. ఈ విధంగా మనం ప్రామాణిక విచలనాన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ప్రామాణిక విచలనం, విచరణ, ప్రామాణిక విచరణ. ప్రామాణిక కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ప్రామాణిక విచలన. విచలనకు సూత్రం ఏంటంటే SD బై మీన్ ఇంటూ 100. అంటే ప్రామాణిక విచలనానికి అంక మధ్యమానికి ఉండేటువంటి రేషియోని మనము విచలనగా భావిస్తాం. అంటే ఫార్ములా CV = SD బై మీన్ ఇంటూ 100. ఇక్కడ SD వచ్చేసి 6.36. ఇది మనము ఇంతకు ముందు కనుక్కున్నటువంటి విషయం. పోతే మీన్ వచ్చేసి 22.5 ఎలా వచ్చిందంటే, యాక్చువల్ గా మనము అంక మధ్యమాన్ని కనుక్కోవాల, అంక మధ్యమాన్ని లెక్కలో కనుక్కోవాల. కాకపోతే మిడ్ వాల్యూస్ అనేటువంటి ఎక్స్ లో నుంచి ఈ చలనరాశిలో నుంచి ఒక విలువని ఊహించిన సగటుగా, అంటే ఊహించిన అంక మధ్యమంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి అది లీస్ట్ వాల్యూ ఊహించిన అంక మధ్యమం, అడ్జ్యూమ్డ్ మీన్ తీసుకున్నాం కాబట్టి 22.5 తీసుకున్నాం. సో ఇప్పుడు సివి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు SD బై మీన్ ఇంటూ 100, SD 6.36, మీన్ 22.5 ఇంటూ 100 ఇస్తే 20% మనకి ఈ యొక్క విచరణ వచ్చింది. సరే సార్, ప్రామాణిక విచరణ, ప్రామాణిక విచలన గుణకము, ప్రామాణిక విచలనము ఇన్ని కనుక్కుంటున్నారు, దీనివల్ల అసలు ప్రయోజనం ఏమిటి అని చెప్పి మీరు అడగచ్చు. దాన్ని కన్క్లూడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, ఏ ప్లేయర్ బి ప్లేయర్. వాళ్ళు ఆడిన ఆటలు, వాళ్ళు క్రికెటే తీసుకోండి, వాళ్ళు ఆడిన ఆటలు, వాళ్ళు చేసిన పరుగుల్లో బట్టి మనము ఆ రెండు చలనరాశులు, అంటే ఆడిన ఆటలు ఒక చలనరాశి అయితే, వారు తీసిన పరుగులు మరొక చలనరాశి అయితే, ఆ రెండు చలనరాశులకి ప్రామాణిక విచరణం సివి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, ఉదాహరణకి ఏ ప్లేయర్కి 28% వచ్చింది, బి ప్లేయర్కి 26% వచ్చింది, ఈ రెండు ఆన్సర్లో ఏ ఆన్సర్ తక్కువ ఉంది, 26 తక్కువ ఉంది, అంటే విచరణ ఇక్కడ తక్కువ ఉంది. అంటే యాక్చువల్ గా బి ప్లేయర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ తక్కువ ఉంది కాబట్టి, విచరణ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నిలకడగలిగిన ప్లేయర్ గా బిని మనం చెప్పచ్చు. అలాగే రెండు కంపెనీల బొలుపులు కానీ తీసుకున్నట్లయితే మనము అవి ఏ కంపెనీ బల్బులు, బి కంపెనీ బల్బులు. ఏ కంపెనీ బల్బులు వచ్చేసి, లేదా ఎక్స్ కంపెనీ బల్బులు వచ్చి 23% కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, అంటే ప్రామాణిక విచరణ వచ్చింది. వై కంపెనీ యొక్క బల్బులకు 27% వచ్చింది. ఈ రెండింటిలో ఆన్సర్ ఏ తక్కువ ఉంది, 23%, అంటే విచరణ ఇక్కడ తక్కువ ఉంది. విచరణ తక్కువ ఉన్న చోట నిలకడ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది, రెండు కంపెనీల యొక్క ప్రోడక్ట్లని పరిశీలించేటప్పుడు ఏ కంపెనీలో డ్యూరబిలిటీ ఉంది, ఏ కంపెనీలో ప్రామాణికత ఉన్నది, ఏ కంపెనీలో నిలకడ ఉన్నది, ఏ కంపెనీలో స్థిరత్వం ఉన్నది, స్టెబిలిటీ ఉన్నది, ఇలాంటి విషయాలు పరిశీలించాలంటే తప్పనిసరిగా సివి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ప్రామాణిక విచరణ కనుక్కోవాల్సిందే. కాబట్టి ఆ కంపెనీల యొక్క నాణ్యతను గాని ఇరు ప్లేయర్లో ఆ ప్లేయర్లు చేసినటువంటి పరుగులను బట్టి వారి యొక్క నిలకడను కాని చెప్పడానికి ఈ చాప్టర్ ఉపయోగపడుతుంది. ఇంతెందుకు? వాకింగ్ స్టైల్ కూడా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నన్ను ఇలా చూడండి, ఇలా నా యొక్క రెండు కాళ్ళ యొక్క విచరణ వ్యాప్తి రేంజ్ డిస్పర్షన్ ఇలా ఉన్నప్పుడు నడవాలంటే
స్థిరత్వం ఉండదు. ఎందుకంటే విచలనం ఎక్కువ ఉంది, ఆన్సర్ ఎక్కువ ఉంది, ఇక్కడ విచలనం ఎక్కువ ఉంది, సీడీ ఎక్కువ ఉంది. సీడీ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇలా నడవాల్సి వస్తుంది, ఏంటంటే నాలో నిలకడ లేదు, స్థిరత్వం లేదు. ఎందుకంటే సీవీ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువ ఉంది. అలా కాకుండా సీవీ అనేది ఇలా ఉన్నప్పుడు, విచలనం తక్కువ ఉన్నప్పుడు ఐ కెన్ ఈజీలీ వాక్ అండ్ రన్ అండ్ జాగింగ్, అంటే నేను సులభంగా సీవీ తక్కువ ఉన్నప్పుడు చక్కగా నడవగలను, చక్కగా పరిగెత్తగలను. అంటే విచలన తక్కువ ఉంటేనే నిలకడ అనేది ఉంటుంది అనేది నా నడకపూర్వకంగా మీకు తెలియజేశాను. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్మీ సెలెక్షన్స్ జరుగుతుంటాయి, పోలీస్ సెలెక్షన్స్ జరుగుతుంటాయి. దొడ్డి కార్డు ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయరు. ఎందుకు తెలుసా? దొడ్డి కార్డు ఉండే వాళ్ళకి 2 లెగ్స్ మధ్య విచలన ఇలా ఉంటుంది వాళ్ళ కాళ్ళు. ఇలా ఉండేటప్పుడు సోల్జర్ని మనం సెలెక్ట్ చేసేటప్పుడు, ఆర్మీని సెలెక్ట్ చేసేటప్పుడు దొడ్డి కార్డు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయాలంటే, ఈ విధంగా కాడున్నప్పుడు పరిగెత్తడం చాలా కష్టం అవుతుంది కాబట్టి శత్రువులకు ఈజీగా దొరికిపోతారు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయరు. అంటే విచరణ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, వ్యాప్తి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ స్థిరత్వము, నిలకడ నాణ్యత అన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ యొక్క ఉపయోగం ఈ విధంగా మీకు మీ సమాజానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.